పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ముమ్మనంగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా కాసేపట్లో ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్రావులు రాజధానికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం 100కు పైగా లోక్సభ అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 లేదా 7 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా యూపీ, ఛత్తీస్గఢ్, కేరళ, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో వరుసగా చర్చించారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా ఆశావహులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని ప్రయత్నాలను ముమ్మనం చేశారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు కాసేపటి క్రితం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరేందుకు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ నాయకత్వంతో ఆయన మంతనాలు సాగిస్తున్నారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జహీరాబాద్ ఎంపీ టికెట్ గురించి గ్యారంటీ ఇవ్వలేమని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెబుతూ ఉండడంతో ఇంతకాలం పాటు బీబీ పాటిల్ ఊగిసలాట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి. సరే, వచ్చే లోక్సభ కు పోటీ చేసే 100 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో బీజేపీ సిఈసి సమావేశం కూడా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత అభ్యర్థుల జాబితాను మీడియాకు అందజేసే అవకాశం ఉంది. అంతలో ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సహా పలు కీలక నేతల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఈసారి లోక్సభ నుంచి బరిలోకి దిగుతారని కూడా తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అయితే 9 స్థానాలకు ఈ జాబితాలో చోటుదక్కే అవకాశం ఉంది. సిట్టింగ్ 4 స్థానాలతో పాటు మరి 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ పేర్లను అందజేశారు. మహబూబ్ నగర్ లోక్సభ నుంచి సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మల్కాజిగిరి, ఖమ్మం, జహీరాబాద్ ఈ 3 స్థానాల్లో కొంత పోటీ ఎక్కువగా ఉంది. మల్కాజిగిరి ఖమ్మం స్థానాల్లో అయితే ఖమ్మం సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించిన రేణుకా చౌదరికి రాజ్యసభ స్థానం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి బీజేపీ కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం సామాజిక వర్గానికి 2 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం నుంచి ఖమ్మం సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సామాజిక సమీకరణాలు అదేవిధంగా గెలుపు అవకాశాల ఆధారంగా ఈ టికెట్లకు కేటాయింపు ఉండే అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కొత్తగా పార్టీలకు వచ్చే వారికి కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇటీవల జరిగినటువంటి కోర్ కమిటీ సమావేశంలో అంటే బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. అందులో తెలంగాణ కోర్ గ్రూప్ నేతలు కూడా పాల్గొన్నారు. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మొత్తం 17 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది. ఒక్కో స్థానానికి ముందుంచి 5 పేర్లతో జాబితాను కూడా రూపొందించారు. మొత్తం 17 స్థానాలకు 5 పేర్లతో జాతీయ నాయకత్వానికి కిషన్ రెడ్డి జాబితాను అందజేశారు. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలపై కూడా చర్చ జరిగింది. హైదరాబాద్ నియోజకవర్గం, అదేవిధంగా జహీరాబాద్ మిగతా స్థానాలపై కూడా చాలా సుదీర్ఘంగా జరిగింది. మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులపై కసరత్తు అయితే పూర్తయింది. ఈ రోజు బీజేపీ అదేవిధంగా పార్లమెంట్ బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే 100కు పైగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయబోతున్నారు.